ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీకు సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఈ వీడియో చేసే టాపిక్ వచ్చేసి ఆడియో గురించి, కాకపోతే నా ఆడియోనే ఇంతకుముందు వీడియోలో బాగాలేదు. సో దానివల్ల సారీ చెప్తున్నా ముందే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక మంచి మైక్ లేదు, మైక్ తీసుకోవాల్సి ఉండే, దానివల్ల డిలే అయింది, దానివల్ల ఇదంతా ఆడియో మీద ఎఫెక్ట్ పడుతుంది. సో దాన్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మీకు ఈ వీడియో అయితే నేను ముందు స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టాను, కాకపోతే నేను ఇట్లా ఫ్రంట్ కెమెరా ముంగట్ వచ్చి వీడియో తీసుడు ఒకటి బాకీ ఉండే. సో ఇది కూడా అయిపోతుంది. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి బేసిక్గా ఒక మంచి క్లియర్ అండ్ క్రిస్ప్ ఆడియోని ఎట్లా ఎడిట్ చేయాలనే దాని గురించి ఈ వీడియో అనమాట. సో ఇంతకుముందు అంటే మొన్న నుంచి వచ్చే వీడియోస్ కాకుండా దానికైనా ముందు వాయిస్ ఓవర్లు ఉన్నప్పుడు కొద్దిగా మంచి క్వాలిటీ అయితే వస్తుండే, కాకపోతే మొన్న నుంచి కొద్దిగా డిస్టర్బెన్స్ వల్ల తక్కువైపోయింది క్వాలిటీ. లిటరల్లీ నాకు నాకు తెలియదు, నేను ఎడిట్ చేసినప్పుడు చాలా అంటే బాగానే ఉంది క్వాలిటీ, కానీ ఎడిట్ అయిపోయినాక ఈరోజు అప్లోడ్ చేసి చూసిన తర్వాత నేను వీడియో పర్సనల్గా వేరే అకౌంట్లకి చూసే వరకు ఇట్లా అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇగ్నోర్ చేయండి. అండ్ ఈ సెట్టింగ్స్ వాడితే ఖచ్చితంగా మీ ఆడియో అయితే క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంటుంది అనమాట. సో టూ వేస్ చెప్పబోతున్నాను అనమాట. ఒకవేళ మీకు ఆడాసిటీ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని చేసుకోండి. ఒకవేళ మీకు ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోలేము, డైరెక్ట్ మీ అంటే ప్రో ఎడిటర్ ప్రీమియర్ ప్రో వాడేట వాళ్ళు ఉంటే మీరు ఎడిటింగ్ సాఫ్ట్వేర్ను డైరెక్ట్ చేసుకోవచ్చు. అంటే టూ వేస్గా అయిపోతున్నాను అనమాట. సో వీడియోని ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ ఏమైనా రివ్యూస్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ ఏమైనా తేవన్నా వద్దా, అండ్ అప్కమింగ్ ఎలాంటి వీడియోస్ తేవాలనేది నాకు కూడా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నేను నా పీసీ స్క్రీన్లో అవుతున్నాను. ఇది ఒక ఆడాసిటీ అనే సాఫ్ట్వేర్ ఉంది. సో బేసిక్గా సాఫ్ట్వేర్ ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి నేను ఫ్రీగా లింక్ ఇస్తాను. అండ్ ఇంపోర్ట్ చేసుకోండి ఆడియో, ఎట్లయినా ఆడియో కావాలి ఎడిట్ కాబట్టి ఇంపోర్ట్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ ఇంపోర్ట్ చేసిన తర్వాత మీకేం చేయాలంటే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేయాలి. సారీ ఫర్ బ్యాడ్ జోక్. జస్ట్ ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత అండ్ కొన్ని ఫైల్ సపోర్ట్ అయితే కొన్ని సపోర్ట్ కానీ ఉంటాయి. సపోర్ట్ కానీ ఒక వే ఉంది, ఈ ఒక వే ఉంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇంపోర్ట్ కాగానే మీ స్టార్టింగ్ ఏరియా కొద్దిగా రికార్డింగ్కి ఒక 10 సెకండ్స్ వదిలేసేయాలి ఉట్టేనే. అది నాయిస్ రిడక్షన్ పోయి గిట్ నాయిస్ ప్రొఫైల్ కొట్టేసి కంట్రోల్ ఏ కొట్టేస్తే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. లేదంటే డ్రాగ్ చేయొచ్చు సెలెక్ట్ చేయడానికి. అండ్ నాయిస్ రిడక్షన్స్ పోయి ఒకే కొట్టేస్తే ఆల్మోస్ట్ నాయిస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. కాకపోతే కొన్ని సార్లు ఉంటే అది మీరు మధ్య మధ్యలో ఎడిట్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. దెన్ ఆఫ్టర్ మీరు ఇక్కడ అంటే నాయిస్ రిడక్షన్ మళ్ళీ కావాలంటే కొట్టుకోవచ్చు, ఎందుకంటే మీకు బాగా నాయిస్ అనిపిస్తే ఒక 2-3 సార్లు అయినా కొట్టుకోవచ్చు. అండ్ నాయిస్ పోయిన అనిపిస్తే మీకు వ్యూస్ స్టార్టింగ్ వ్యూస్ కొద్దిగా డౌన్ అయితే ఉంటాయి వ్యూస్, మొత్తం క్లియర్ ఉంది అయితే నాయిస్ వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఫిల్టర్ కర్వ్లోకి పోవాలి, కాకపోతే కంట్రోల్ ఏ కొట్టాలి ముందు, కొట్టకపోతే నాకు వచ్చినట్టు ఎర్రర్ మీకు వస్తుంది. అండ్ ఫిల్టర్ కర్వ్ పోయి మేనేజ్ పోయి నెక్స్ట్ ఫ్యాక్టరీ ప్రిసెట్లో బేస్ బూస్ట్ ట్రిపుల్ బూస్ట్లో బేస్ను కొద్దిగా ఉంచండి. బేస్ బూస్ట్ కొట్టాం కదా ఫస్ట్, సెకండ్ ట్రిపుల్ బూస్ట్ కొట్టాలి. ఇదేంటంటే మీ బేస్ని మీ వాయిస్లో బేస్ ఉంటుంది కదా, అదిని కొద్దిగా బూస్ట్ ఇస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ బూస్ట్ని కొద్దిగా డౌన్ చేయండి, ఎందుకంటే ప్రొఫెషనల్గా ఆడియో ఎడిటర్స్ ఇట్లనే వాడుతున్నారు ప్రజెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకోండి ఒకసారి క్వాలిటీ చూసుకోండి. క్వాలిటీ చూసుకున్నాక మీకు ఏమైనా నాయిస్ అనిపిస్తే మళ్ళీ నాయిస్ రిడక్షన్ కొట్టుకోండి, రివర్బ్ ఉంటే రివర్బ్ యాడ్ చేసుకోండి. సో ఒక ప్రొఫెషనల్గా మీకు అనిపిస్తుంది లుక్, రివర్బ్ యాడ్ చేసుకుంటే కొద్దిగా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. అండ్ దీని శాంపుల్ అయితే మీకు లాస్ట్లో ఇస్తాను. మీకు ఇప్పుడు స్టార్టింగ్ ఇచ్చి మళ్ళీ బోరింగ్ అనిపిస్తుంది, ఈ స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ ఇది. సో మీకు శాంపుల్ సేవ్ అయితే చేస్తాను, ఇట్లా సేవ్ అయ్యాలని చూపిస్తాను మీకు. ఇది మిగతా ఎక్స్ట్రా పార్ట్ నాకు అవసరం లేదు, శాంపుల్ కోసం కొద్దిగా సరిపోద్ది. ఇంకోటి ఏం కావాలి కట్ రిమూవ్ చేసేసి ఫైల్లోకి వెళ్ళేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ పోయి ఎంపీ3 కానీ ఏ ఫైల్ మీకు కావాలంటే ఆ ఫార్మాట్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేసుకోండి డెస్టినేషన్. సో అక్కడ సేవ్ అయిపోతుంది ఆ నేమ్తో. అండ్ వీడియో క్వాలిటీ అయితే మీరు చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్, నేను చెప్పలేను పర్టికులర్ ఏ సెట్టింగ్స్ వాడతాయని, కాకపోతే వాడిందే బెటర్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి
ప్రీమియర్ ప్రో బేసిక్ ఎడిటర్ని వాడతాను నేను. అయితే ప్రీమియర్ ప్రోలో ఫస్ట్ ఆడియోని ఇంపోర్ట్ చేసుకోండి మీరు. ఆడియోని ఇంపోర్ట్ చేసుకున్నాక మీకు ఇట్లా కనిపిస్తుంది ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ పోయి మీరు ఏం చేయాలంటే డైనామిక్స్ అని ఉంటారు, DYNAMICS అని, దాన్ని డ్రాగ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ డ్రాప్ చేసినాక క్లిక్ చేసి ఇక్కడ -24 ఇచ్చేసేయండి అండ్ 3 ఇచ్చేసేయండి. 3 ఇచ్చేస్తే మీరు ఏ సెట్టింగ్ గెలకద్దు డైనామిక్స్లో, నేను చెప్పిన గెలిస్తే అంటే వీటిని మాత్రమే డిస్టర్బ్ చేయాలి. ఈక్యూ తర్వాత ఈక్యూ ప్రీసెట్ని ఇచ్చాలి అండ్ సేమ్ ఎడిట్లోకి పోయి ఇవన్నీ పైన చెక్ చేయాలి. అంచకుంటే చెక్ చేసి ఎట్లుంటాయి వేవ్స్ స్టార్టింగ్ ఎండ్ డౌన్ చేసుకోవాలి. అండ్ మీకు కావాలంటే మిడ్స్ కూడా లేపుకోవచ్చు, అంటే మీ వాయిస్ని బట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివర్బ్ యాడ్ చేస్తాం కొద్దిగా, ఎందుకంటే రివర్బ్ యాడ్ చేస్తే కొద్దిగా ప్రొఫెషనల్ లుక్ వస్తుంది వాయిస్ ఓవర్లా, సినిమాటిక్ లుక్ అంటారు అన్నారు. కావాలంటే మీకు శాంపిల్ లాస్ట్లో చూస్తాను రివర్బ్ యాడ్ చేసి, కాకపోతే ఫస్ట్ ఆడాసిటీ దాంట్లో రివర్బ్ యాడ్ చేయాలి. జస్ట్ స్టూడియోకి వెళ్ళి ప్రిసెట్ ఉంది అంతే ఇచ్చేసేయండి, మీకు ప్రొఫెషనల్గా అయిపోతుంది ఆడియో సింపుల్ వే. కాకపోతే ప్రీమియర్ ప్రో అఫోర్డ్ చేయకపోతే మీకు లెక్సిస్ ఆడియో ఎడిటర్ అని ఇంతకుముందు యాప్ గురించి రివ్యూ చేశాను. సో దట్ అక్కడ యాప్ నుంచి మీరు చూడొచ్చు అనమాట. ఈ శాంపిల్ టాపిక్ వచ్చేసి ఆడియో గురించి, కాకపోతే నా ఆడియోనే ఇంతకుముందు వీడియోలో బాగాలేదు. ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీకు సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఈ వీడియో చేసే టాపిక్ వచ్చేసి ఆడియో గురించి. ఈ వీడియోకి ఇంతకేసి మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.